हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। दिस इज मिसेस सुकन्या रापोतो। फ्रेंड्स, ई रोज ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ తో మేము ముందుకు వచ్చేసానండి। మీరు గనుక ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। హౌస్ కి ముందు 25 ఫీట్ రోడ్ ఉందండి। ఈ హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్ లో కట్టినటువంటి నార్త్ ఫేస్ హౌస్ అండి। ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 1850 అండి। 18 అనేది విడ్త్, 50 అనేది లెంగ్త్। పార్కింగ్ ఏరియా వచ్చేసి సింగిల్ కార్ పార్కింగ్। మనకి పార్కింగ్ ప్లేస్ లోకి రెండు డోర్లు ఉన్నాయండి। ఒకటి మెయిన్ డోర్, ఇంకొకటి వచ్చేసి సెకండ్ బెడ్ రూమ్ డోర్ అండి। ఇది బోర్ సంప్ హౌస్ కి లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ లో మనకి వాష్ ఏరియా ఉంది। ఇది సెకండ్ బెడ్ రూమ్ డోర్ అండి। ఇది వచ్చేసి మెయిన్ డోర్। ప్యూర్ టేక్ అండి మెయిన్ డోర్, రిమైనింగ్ డోర్స్ మాత్రం కాదు। ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అవుతుందండి। ఇంకొక డోర్ ఉంది ఇక్కడ హాల్ కి, ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అవుతుంది। ఇది ఓపెన్ చేస్తే మనం అట్ నుంచి మనం వాష్ ఏరియాలోకి వెళ్ళొచ్చు। ఫాల్ సీల్, ఇదంతా హాల్ అండి, షోకేస్ ఇచ్చారు ఎదురుగా। కిచెన్, కిచెన్ లో దేవుడి గదిని చిన్నగా ఇచ్చారండి। ఇది వచ్చేసి పూజా రూమ్। కిచెన్ ఇక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది, ట్యాప్స్ మాత్రం కనిపించట్లేదండి। సో ప్లంబర్ వర్క్ అనేది మనకు పెండింగ్ లో ఉన్నట్టు, పెయింటింగ్స్ కూడా అయిపోయాయి। ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి। ఎదురుగా షెల్ఫ్లు ఇచ్చారు, డిజైన్ చూడండి। షెల్ఫ్లు ఇచ్చారండి। ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్, అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్, ఇంకా టాయిలెట్ ని ఫిక్స్ చేయలేదు, ట్యాప్స్ కూడా లేవండి। టైల్స్ చూసుకోండి, సింపుల్ గా నీట్ గా ఉండండి। డిజైన్ అంతా మ్యాంగో లీఫ్ లాగా ఉండండి డిజైన్. ఈ డోర్స్ అయితే మొత్తం అన్ని పెట్టేశారండి, కార్పెంటర్ వర్క్ అయిపోతుంది, ఆల్రెడీ కార్పెంటర్ వర్క్ నడుస్తుంది, కొన్ని ఇంకా విండోస్ వర్క్ ఉంటే చేస్తున్నారు, అందుకే వీడియో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి। ఆ డోర్ తీస్తే మనం ఆ వాష్ ఏరియాలోకి వెళ్దామండి, అక్కడ వర్కర్స్ ఉన్నారు, అందుకే నేను అటు చూపించట్లేదు మీకు। ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు, ఇది ఈస్ట్ ఫేస్ అవుతుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ కి డోర్। ఇక్కడ నుంచి వస్తే పార్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తాము, స్టెప్స్ కింద టాయిలెట్ ఉందండి, చూపిస్తాను। ఇంకా దీనికి మాత్రం డోర్ పెట్టలేదు, ఇది ఒకటి। టెర్రస్ పైకి వెళ్తున్నానండి, ఇక్కడ రైలింగ్ వర్క్ ఒకటి జరగలేదు ఇంకా। ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్లో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి। దీని డైమెన్షన్స్ వచ్చేసి 18x50, 18 అనేది విడ్త్, 50 అనేది లెంగ్త్ అండి। హౌస్ సరౌండింగ్స్ చూసుకోండి, దీది ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ పర్మిషన్ ఉందండి, మున్సిపల్ పర్మిషన్ ఉందండి, హోమ్ లోన్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు। ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 58 లాక్స్ అండి। ఇక్కడ నుంచి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో చెంగిచెర్ల మల్లాపూర్ రోడ్ వస్తుందండి, ఇక్కడ అదే మెయిన్ రోడ్ అండి, 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది। ఇంకా మీరు కనుక మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। Thank you. Thank you for watching.